మద్దూరు మండలంలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టాలని, అవినీతి అక్రమాలను బయటకు తీసుకురావాలని జడ్పీటీసీ గిరికొండల రెడ్డి, మద్దూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇటీవల చేరియాల మండలంలో పిఎస్సిఎస్, ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేయగా 8 కోట్ల రూపాయలు బయటకు వచ్చాయన్నారు. ఇదేవిధంగా బైరాన్పల్లిలో కూడా జరిగిందన్నారు. సీఏతో కుమ్మక్కై 31 లక్షల రూపాయలు కాజేశారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవకతవకలు జరగకుండా ఉండేందుకు రైతుల వద్ద వడ్లను కొనుగోలు చేసిన వెంటనే ట్రాక్ షీట్ అందజేయాలన్నారు. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలోనే హాట్ టాపిక్ ఏందయ్యా అంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పిఎస్సిఎస్, ఐకేపీ కేంద్రాలు. మరి దీనికి కారణం ఎవరు? ఒక రైతు 30 క్వింటాలు 20 క్వింటాలు 50 క్వింటాలు వండించిన రైతు నాణ్యత లేదని చెప్పేసి ఒక క్వింటాల్కే 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు 8 కిలోలు కట్టింగ్ పెట్టి రైతులు చూసుకొని కడుపు నిండా అన్నట్టు అత్యాశకి వెళ్ళి అధికార పార్టీ సానుభూతి పరులైన గంపరాజ్ అనే వ్యక్తి వ్యాపారుల అందరినీ కేంద్రీకృతం చేసుకొని చేరియాల హెడ్ క్వార్టర్గా మద్దూరు కొమరవెల్లి చేరియాల్లో అనే దూపకానికి అద్దు లేకుండా పోయింది. దీనికి ఎవరెవరి సపోర్ట్ ఉంది? వారందరినీ ఇప్పటికీ పిఎస్సిఏ చైర్మన్ చంద్రారెడ్డి గారిని, గంపరాజును, అదేవిధంగా సంబంధించిన వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా నిందితులు ఎవరున్నా వారిని అందరినీ జైలుకి పంపించి వాళ్ళ ఆస్తులపై మరి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని ఈడీ ఎన్ఫోర్స్మెంట్కి హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఐకేపీ సెంటర్లో పిఎస్సిఎస్ వాళ్ళు కొనుగోలు చేసే దానిలో రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. కమిషన్లకు కక్కుర్తి పడి మన గంపరాజ్ అనేటువంటి ఎవడైతే ఉన్నాడో వీరందరితోని, ఐకేపీలో పనిచేస్తున్న ఐకేపీ సీఏలతోని, ఐకేపీలో వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళతోని అందరితోని కుమ్మక్కై రైతులకు ఒక బస్తాకి 3 కిలోలు 4 కిలోలు పచ్చుల పేరు మీద, మరియు సంచి పేరు మీద, మరియు మ్యాచర్ రాలేదన్న పేరు మీద 3 కిలోలు 4 కిలోలు ఏదైతే తీస్తున్నారో రైతులను ఘోరంగా ముంచి వాళ్ళు కోట్లకు పడిగెత్తే పరిస్థితి ఈరోజు. వీరి వెనుక అధికార పార్టీకి సంబంధించిన నాయకుల హస్తం ఖచ్చితంగా ఉన్నదని మాకు సమాచారం ఉన్నది.